వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న నిర్వహించినటువంటి జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభకు సంబంధించి నిన్న దిగ్విజయంగా జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో ఆయన తో పాటు మనం కూడా అడుగు కల్పాలని చెప్పి నిన్న ఆయన చేపట్టినటువంటి జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభకు వేలాది మందిగా స్వచ్ఛందంగా ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులతో పాటు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కాంక్షించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నిన్న ఆ సభలో భాగస్వాములయ్యారు ఆ సభని విజయవంతం చేసి ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తాలూకా ఆవశ్యకతని ఈ రాష్ట్ర ప్రజల తాలూకా ఆలోచనని కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీ ద్వారా హృదయపూర్వకంగా వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం వారితో పాటు ఇంతటి సభని రాష్ట్ర దేశ ప్రజలకు చూపించినటువంటి పాత్రికే మిత్రులకు మీడియా సోదరులకు మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే సహకరించినటువంటి పోలీస్ శాఖ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం నిన్న జరిగినటువంటి సభలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రసంగం మనందరం విన్నాం అద్భుతమైనటువంటి ప్రసంగం చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ ఏ వేదిక మీద నుంచైతే నిన్న జగన్ మోహన్ రెడ్డి గారు ప్రసంగించారో ఆ వేదిక మీద నుండే ఈ రాష్ట్ర ప్రజలకు 2014 ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం అన్నటువంటి మాటలు చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకు మరొకసారి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోమని 5 కోట్ల మంది ప్రజల తాలూకు ఆత్మగౌరవాన్ని ఈరోజు ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి కార్యక్రమాన్ని కూడా గుర్తు చేసినటువంటి సందర్భాలు మనం నేను చూసాం రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిగా కేంద్రం చొరవ తీసుకొని చేయాలి అలాగే మిగిలినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలను కూడా నిలబెట్టుకోవాలని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ద్వారా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని పిలుపునిచ్చినటువంటి పరిస్థితులు మనందరం చూశాం రాష్ట్ర ప్రజానీకంతో పాటు ముఖ్యంగా మేధావులను కూడా కలిసి రమ్మని చెప్పి మేధావులు మౌనంగా ఉంటే ఉండడం వల్ల ఉపయోగం ఉండదు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి పిలుపునివ్వడం కూడా మనందరం కూడా చూసాం ఇచ్చినటువంటి మాట కోసం చెప్పినటువంటి మాట కోసం మీరు చెప్పినటువంటి మాటలు నమ్మి అధికారాన్ని ఇచ్చినటువంటి ప్రజలకి వెన్నుపోటు పొడిచేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి తరుణంలో వారి పక్షాన పోరాటం చేయడానికి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుండి నిలబడి ఈ రాష్ట్ర ప్రజానీకం భవిష్యత్తు కోసం పోరాటం చేయడానికి నిన్న చేపట్టినటువంటి బహిరంగ సభ నాంది పలికిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అనేక విషయాలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా నల్లధనాన్ని తెల్లధనం చేయడానికి ఆయనంత బాగా ఎవరు చేయలేరు ఆయనకు ఉన్నటువంటి హెరిటేజ్ కంపెనీ గురించి ఆయన ప్రస్తావన చేస్తే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు నిన్నటికి నిన్నే హెరిటేజ్ చెందినటువంటి ఒక ఆ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి సాంబశివరావు అనేటువంటి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు
ఈరోజు రాష్ట్రం కరువు కాటకాల్లో ఉండిపోయి అన్ని వర్గాల వారు నష్టాలు పోతా ఉంటే రాష్ట్రంలో ఏ ఒక్క వ్యాపారంలో గాని ఏ ఒక్క విభాగంలో గాని ఎక్కడ కూడా గ్రోత్ రేట్ లేకపోయినా ఒక హెరిటేజ్ కంపెనీ మాత్రం 2014 మార్చికి 2016 మొన్న అక్టోబర్ 28వ తారీఖు 2016 లేటెస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి షేర్ వాల్యూని చూస్తే 290 రూపాయలు ఉన్నటువంటి షేర్ వాల్యూ గత 10 రోజుల క్రితం అక్టోబర్ 28 2016 తారీఖుకి 910 రూపాయలు అయిపోయింది దాదాపు 4 వంతులు ఈ రోజు రాష్ట్రంలో అన్ని డైరీలు మూతపడిపోతా ఉన్నాయి అన్ని రకాలైనటువంటి సంస్థలు నష్టాల్లో పోతా ఉన్నాయి అన్ని రకాలైనటువంటి వ్యాపారం చేసుకునేటువంటి రైతాంగం నష్టాల్లో పోతా ఉన్నారు పాడి రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు ఎవరికి అందరికి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక హెరిటేజ్ కంపెనీకి మాత్రం ఏ రకంగా ఆర్ షేర్ వాల్యూ పెరిగిపోతా ఉందన్నటువంటి ప్రస్తావన చేస్తూ ఆయనకు ఉన్నటువంటి నల్లధనాన్ని తెల్లధనం చేయడానికి హెరిటేజ్ కంపెనీని బాగా వాడుకుంటున్నారన్నటువంటి మాట మాత్రం చెప్పారు దాంతో పాటు ఈ రాష్ట్రంలో 3.5 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చారట అందులో 135,151 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారట ఎవరికి చెప్తా ఉన్నారు టాక్ లెక్కలన్నీ మీరు నిజంగా అంతమందికి ఉద్యోగాలు ఇంటుంటే ఈ రోజు వరకు కోర్ డాష్‌బోర్డ్ లో ఎందుకు మీరు ఎంటర్ చేయలేకపోయారు ఏ ఒక్కరికి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చేవని శ్వేతపత్రం మీరు ఏ రోజు అన్న విడుదల చేశారా దాని మీద మీరు ఏమన్నా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తా ఉంటే దానికి దాని వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే దానికి సంబంధించినటువంటి ప్రస్తావన ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ రోజు వరకు స్పందించలేదు ఎందుకు కావాలో జగన్ మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే ఎందుకు వద్దో ఈ రోజు తెలుగుదేశం పార్టీ గాని భారతీయ జనతా పార్టీకి నాయకులు గాని ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు దీనికి పూర్తిగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఈ 5 కోట్ల మంది ప్రజానికాన్ని వారి ఆత్మగౌరవాన్ని పూర్తిగా మీరు ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అటు వెంకయ్య నాయుడు గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని ఏ ఒక్కరూ కూడా స్పందించకపోగా ఏమన్నా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటా ఉంటుంది అని చెప్పి అన్నటువంటి మాట ప్రస్తావన చేస్తూ ఉంటారు అంటే మీరు బిగ్రీ పార్టీలు అవి పెడతా ఉంటే వాళ్ళని అడ్డుకుంటే మీరు అభివృద్ధిని అడ్డుకున్నట్టు లేకపోతే పురాతన స్థలాలకు సంబంధించినటువంటి బౌద్ధ క్షేత్రాలని వాటిని సినిమా వాళ్ళకి కట్టబెడతా ఉంటే దాన్ని అడ్డుకోవడం తప్పు రాజధాని ప్రాంతంలో అవినీతి జరుగుతూ ఉంటే అవినీతి పేరుతో ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు కానీ కొల్లగొడతా ఉంటే దాన్ని అడ్డుకుంటే తప్పు మీరు చేస్తున్నటువంటి అన్నీ కూడా ఈరోజు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్పితే వేరొక ఉద్దేశంతో కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ రాష్ట్ర సంక్షేమం కోసం కానీ ఎక్కడా కూడా పనిచేసేటువంటి సందర్భాలు కనబడట్లేదు వీటన్నిటినీ కూడా ప్రస్తావన చేస్తే మీ అందరికీ కోపం వస్తుంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఒకనొక సందర్భంలో కేంద్రంలో ఉన్నటువంటి ఒక సంస్థ దేశంలో నలుగురు మానభంగం కేసుల్లో ఉంటే అందులో ఇద్దరు మంత్రులు కేబినెట్ లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు ఆ ప్రస్తావన వచ్చినప్పుడు మరి దేవినేని ఉమ్మగారు అచ్చెన్నాయుడు గారు ఈరోజు ఎందుకు స్పందిస్తున్నారో అర్థం కావట్లేదు ఆయన పేర్లు ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదే ఆయన ఇద్దరు ఈరోజు దేశంలో 4 మంత్రివర్గాల్లో ఉంటే అందులో ఇద్దరు మంత్రులు మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి మాట మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు
मरी अच्छी गारी देवनी उम्मगारी कोपमचे मैं दाटो उजा निजालेटो वाले तेयलीमल रामकृष्ण गाड़ता आये मालात जगनमोहन रेडी गार जगनमोहन रेडी गारी चुनाव प्रसंगा आये विमर्शिस्ट विषयान अड़ता स्पेशल असिस्टेंस प्रेस मीट पेट्टी अरुण जेटली गारु प्रेस नोट रिलीज राष्ट्रानिकि चेंदिनटुवंटि एवरु आ चर्चल्लो पाल्गोन्नारु ओकसारि मल्ली गुर्तु चेसुकोंडि राष्ट्र भविष्यत्तुनि राष्ट्रानिकि चेंदिनटुवंटि अभिवृद्धि कोसं चर्चिंचेदि सुजना चौधरी गारु सीएम रमेश गारु स्पेशल असिस्टेंस अनेदि ई राष्ट्रानिकि इस्तामनि माट चेप्पिनप्पुडु ఈ రాష్ట్రానికి చెందినటువంటి చీఫ్ సెక్రటరీ అందులో ఉండరు ఈ రాష్ట్రానికి చెందినటువంటి ఫైనాన్షియల్ సెక్రటరీ ఆ సమావేశంలో ఉండరు ఈ రాష్ట్రానికి చెందినటువంటి మహా మేధావిగా చెప్పుకునేటువంటి యనమల రామకృష్ణ గారు కనీసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ రోజు ఢిల్లీ వెళ్లి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని కాపాడడానికి మీరు ఎక్కడా కూడా పాలు పంచుకునేటువంటి సందర్భాలు ఉండవు గానీ यह राष्ट्र भविष्य कोसम जगनमोहन रेड्डी गारे लेने कोपम वे प्राप्त में जिला मंत्री वो बिगनी पार्टी चुस्क तपेटन अड़ता अद आ रक पार्टी का रकम पार्टी अभी मल्ल नच्चे प्रयत्न चुनाव यह प्राता चंद्र रेलवे जोन विषय में यह रोज वरकू नगर में तेलुगुदेश पार्टी भारतीय जनता पार्टी पार्लमेंट सभ्युलु गानी मंत्रुलु गानी एमएलएलु गानी एक्कड़ा कूडा पोराटं चेसिनटुवंटि संदर्भालु लेवु निजंगा विशाखपट्नानिकि रेलवे जोन तीसुकुरावडंलो वैएसआर कांग्रेस पार्टी ए रकम पोराटं चेस्तुंदो मी अंदरिकी तेलुसु तेलुगुदेशं पार्टी भारतीय जनता पार्टी चेंदिनटुवंटि नगरंलो उन्नटुवंटि नायकुलु విశాఖపట్నానికి రైల్వే జోన్ తీసుకురావడంలో విఫలం అయితే మాత్రం మిమ్మల్ని బికినీ లేసి ఊరులో ఊరేగించేటువంటి సమయం వస్తదన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నా. వీటన్నిటి మీద జగన్ మోహన్ రెడ్డి గారు గాని మేము గాని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం పోరాటం చేస్తా ఉన్నాం. నిన్న కదిలి వచ్చినటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజానికం గాని ముఖ్యంగా విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి ప్రజానికం కేవలం ఈ మన భవిష్యత్తు కోసం కదిలి వచ్చినటువంటి ప్రజానికం స్వచ్ఛందంగా వచ్చి నే జరిగినటువంటి ఆ భారీ బహిరంగ సభలో పాల్గొని వారి తాలూకా పూర్తి మద్దతును కూడా ఈ పోరాటంలో అందరికీ తెలియజేశారు. మరొకసారి మీ ద్వారా వారందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మీడియా సోదరులకి పాత్రికే మిత్రులకు కూడా హృదయపూర్వకంగా ఆ బహిరంగ సభను విజయవంతం అవడానికి దాని ప్రపంచానికి చాటి చెప్పేదానికి కూడా మీరు చేసినటువంటి కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. నిన్న జరిగినటువంటి జయాంధ్రప్రదేశ్ సభను విజయవంతం చేసిన విశాఖ జిల్లాలో మౌనం చేసినటువంటి ప్రజలందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన ఎన్నికల్లో ఎన్ని హామీలు ఇచ్చాడు ఈ రాష్ట్ర శాసనసభలో రెండు సార్లు ఆమోదించి అది కూడా అంటే ఆయన చేసిన చట్టాలను కూడా ఆయన పక్కన పెట్టి ఇవాల ఆయన స్వార్థం కోసం ఆయన సొంత ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదు ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం నాకు అవసరం లేదు మరి ప్రజలు నేను ఇచ్చినటువంటి హామీని కూడా తుంగలో తొక్కేశాను మరి ఈరోజు రాష్ట్రం ఎంత కష్టాల్లో ఉంది మరి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు మరి ఆ ఎంకే నాయుడు గారు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరికీ కూడా ఇవాళ ఆయన కొత్త ప్రయోజనాలతో చూసుకుంటూ మరి రాష్ట్ర ప్రజలు పూర్తిగా గాలి పొందేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి వారి మీకు అందరం ప్రజల తరపు అందరం ఒకటే కోరుకుంటా ఉన్నాం. ఆ రోజు మీరు ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి
మరి నేను మారాను మారాను అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా గెలిచే వరకు ఉంటారు, గెలిచిన తర్వాత వరకు ఉంటారు. మరి ఈసారి మారాను, నేను ప్రజల పక్షాన్ని నిలబడతాను, ఎలాగైనా సరే నన్ను గెలిపించండి అంటే ప్రజలు నమ్మి ఇవాళ ప్రజలందరూ కూడా ఆయన గెలిపించుకున్నారు. ఒక సీనియర్ నాయకుడు మారాడు కాబట్టి రాష్ట్రానికి ఏదో పెద్ద జరిగింది. మరి ఆయన ఏమి మారలేదు అన్న విషయాన్ని మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ముఖ్యంగా ప్రజల్లో పట్టణాల్లో జాబ్ కావాలంటే బాబు రావాలి, డాక్టర్ రుణమాఫీ అవుతుంది, రైతు రుణమాఫీ అవుతుంది, ఇల్లు లేని వారికి 3 సెంట్లు 50,000 డబ్బులు ఇచ్చిన ఇల్లు కట్టిస్తాము, ఇలా ఎన్నో వాగ్దానాలు చేసి తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ పూర్తిగా ప్రజల్ని మాఫీ చేశారు. మరి ఇవాళ విశాఖపట్నంలో ప్రజలు లక్షల కొద్ది ధరలొచ్చి చంద్రబాబు నాయుడు మేము ఇక జీవితంలో నమ్మం, ఆయనకి మేము బుద్ధి చెప్తామని చెప్పేసి ఇవాళ ప్రజలందరూ కూడా ఆయన తెలియని సభను విజయవంతం చేశారు. మళ్ళీ రాష్ట్రానికి పోలవరం కంప్లీట్ అవ్వాలన్నా, విశాఖపట్నం అభివృద్ధి చెందాలన్నా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలతో పాటు విశాఖపట్నం గట్టిగా నమ్ముతూ ఉన్నారు. మరి కార్పొరేషన్ ఎన్నికల్లో విశాఖపట్నం ప్రజలు తమ పవర్ ఏంటో చూపించబోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు జన్మదిన రిజల్ట్ ఇస్తారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ 2 కళ్ళ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఆ రోజు రాష్ట్రం విడిపోతున్నప్పుడు మీరు కీలకంగా గమనించారు. మళ్ళీ ఇవాళ ప్రత్యేక హోదాలు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ నేను క్షమించిన ప్రజలు ఒకసారి క్షమిస్తారు, రెండోసారి మిమ్మల్ని క్షమించరని చెప్పేసి మేము ప్రజల తరపున చెప్తా ఉన్నాం. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన సభకి వచ్చిన స్పందన చూసైనా మీరు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే విధంగా మీరు పోరాటం చేయాలని చెప్పేసి ప్రజల తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే నీకు కానీ నీ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో పుట్టగదులు లేకుండా పోతా చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మరి సెంట్రల్ గవర్నమెంట్ మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.